మూడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన కొయ్యల ఏమాజీ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామానికి చెందిన పోడు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కల్పించాలని కోరుతూ బెల్లంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, కన్నెపల్లి మండల అధ్యక్షులు రామన్న యాదవ్, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామానికి చెందిన దళిత గిరిజన రైతులు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. వారు నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి దళితులు, గిరిజనులు. గత 20 సంవత్సరాల క్రితం పుప్పానివానిపేట రెబ్బెన గ్రామ శివార్లలో పోడు భూముల్ని కొట్టుకొని సాగు చేసుకుంటూ ఉన్నారు. గత అనేక సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మాకు పట్టాలు ఇవ్వాలి, మాకు హక్కులు కల్పించాలని చెప్పేసి ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా కూడా రెవెన్యూ అధికారులు కానీ ఏ అధికారి పట్టించుకున్నటువంటి పాపన పోవట్లేదు. మరి వీళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, పట్టాలు ఇస్తాం అని చెప్పేసి చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క సమస్యను కూడా పట్టించుకోలేదు. మరి వారు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు హక్కులు కల్పించకపోవడంతో, పట్టాలు ఇవ్వకపోవడంతో రైతులకు ఎలాంటి సౌకర్యాలు లభించట్లేదు. బ్యాంకుల దగ్గర రుణాలు ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి పోతే బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రైతు బంధు కానీ ఇతర లోన్లు కానీ ఏవి కూడా రైతులకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ దళిత, గిరిజన, నిరుపేద రైతులు మరి వీరు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గత సంవత్సరం మరియు ఇటీవల కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి మేము పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది, అనేక సభల్లో ప్రకటించడం జరిగింది. మీ అందరికీ హక్కులు కల్పిస్తాం, పట్టాలు ఇస్తామని చెప్పారు.